మొదటి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాతో ప్రారంభించాను. రెండో జిల్లా విశాఖపట్నం అయింది. మూడో జిల్లా నెల్లూరుకు వచ్చాను. నిన్న ఈరోజు మీరే చూశారు. నేను చాలాసార్లు జిల్లా పర్యటన చేశాను. ముఖ్యమంత్రిగా వచ్చాను, ప్రతిపక్షంలో వచ్చాను, పార్టీ అధ్యక్షుడిగా వచ్చాను, ప్రధాన కార్యదర్శిగా వచ్చాను. కానీ ఈరోజు మా కార్యకర్తల్లో ఉండే ఉత్సాహం, అభిమానం, పట్టుదల నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రెండోది, కార్యకర్తలపైన చేసిన దాడులు కానీ అణచివేసే ధోరణి, ఎక్కడికక్కడ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాల ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సరెండర్ రాజకీయాలు, పులివెందుల గారిగా హత్యలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, మానసిక ఆవేదన గురి చేయడం, ఆందోళన గురి చేయడం, ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ ఒకే కండిషన్ పెడుతున్నారు. వస్తే మా పార్టీకి రండి, సరెండర్ కండి, లేకపోతే మిమ్మల్ని ఈ 3 రోజులు పెట్టేళ్ళు పొడిని కూడా బెదిరించే పరిస్థితికి వచ్చాను. ఉదయం నేను ఒకసారి మీకు అందరి సమావేశంలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక దళిత కార్యకర్తని ఈరోజు మీరు చూస్తే ఒక ఎమ్మెల్యే దగ్గరికి కార్డు పట్టించే పరిస్థితికి వచ్చాను. దీనికి సమాధానం చెప్పాలి డీజీపీ, ముఖ్యమంత్రి. అందుకనే మీకు ఓటు వేసింది. ఈరోజు షెడ్యూల్ కులాలకి ఆత్మ గౌరవం లేదు, ఆత్మాభిమానం లేదు. అలాంటి నీచమైన కార్యక్రమానికి మీరు విడగడతారా? అంటే ఇంకా అంతరానితనాన్ని కొనసాగించాలనుకుంటున్నారా? మీరు మీ పెద్దదారి వ్యవస్థకు మళ్ళా పెంచి పోషించాలనుకుంటున్నారా? మీరు ఎవడిచ్చాడు మీకు అధికారం? పౌర హక్కులు లేవా? వాళ్ళు నివసించడానికి హక్కు లేదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి హక్కు లేదా? వేరే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తప్పుడు కేసులు పెట్టారే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు కేసు పెట్టకూడదు? మీరు మీ కాళ్ళు పట్టుకోవాలన్నా, మీ గూడిగం చేయాలన్నా సమాధానం చెప్పండి దీనికి. అదే మాదిరిగా ఒక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిందని ఆ అమ్మాయిపై తప్పుడు కేసులు పెట్టి, ఆ కుటుంబం ఒక రెస్పెక్టబుల్ కుటుంబం, 12 సంవత్సరాల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు ఆవిడ హస్బెండ్, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు ఆవిడ మాజీ కౌన్సిలర్, ఆవిడ్ని ఇష్టానుసారంగా హెరాస్ చేస్తారా? మీరు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఊరు పెట్టుకోమని బెదిరిస్తారా? మీరు ఓడించండి మీ అధికారం. అదే మాదిరిగా బెదిరి ఇంకొక పక్క బెదిరింపు, 3 అమ్మాయిలు ఉన్నారు జాగ్రత్త అంటే ఆ అమ్మాయిల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏంటి మీ అరాచకం? అరాచకానికి అడ్డం లేదా, అంతు లేదా? ఎక్కడ తీసుకుపోతున్నారు ఇవన్నీ? ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు మత్స్యకారులకు సంబంధించి మీరు చూశారు. వాళ్ళు రొయ్యల చెరువు, అది గ్రామ పరంబూరు, గ్రామ కంఠం. ఆ ల్యాండ్లో వాళ్ళు పెట్టుకున్నప్పుడు దాని మీద వచ్చే ఆదాయం పేదవాళ్ళు ఎంజాయ్ చేస్తున్న గ్రామం అంతా ఫారెస్ట్ అనే నెపం పెట్టి మొత్తం సర్వనాశనం చేస్తారా? మీరు ఇలాంటివి కోల్పోదు. ఒక యాదవ తెలుగుదేశం పార్టీకి అభిమానంగా ఉన్నాడని, ఏజెంట్ పెట్టాడని, కావాలని గడ్డేవాంగ్ వేసి ఆ నెపంతో అతను లాగి చంపేస్తారు మీరు. ఇంకా ఏమనుకుంటారు? నాకైతే అర్థం కావడం, నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగదు, అలాంటి సంఘటనలు చేసే పరిస్థితి వచ్చారు. మీరు అనుకున్నారు ప్రజలందరూ భయపడిపోతారని, భయపడని రెచ్చిపోయారు. ఈరోజు కసి కక్షిగా మారింది. ఆ విషయం మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మా కార్యకర్తలు చెప్పాలని వేలు పెట్టారు, కాళ్ళు పట్టించారు. నా జీవితంలో నేను మర్చిపోలేను, నన్ను అవమానం చేశారు. ఈ అవమానానికి తిరిగి తెలుగుదేశం పార్టీకి వస్తే అధికారంలోకి వస్తే తప్ప సమాజానికి న్యాయం జరగదని పట్టుదల పెరిగింది, కసి పెరిగింది. అదే ఈరోజు సమావేశాలను చూస్తున్నాను. అదే మనకి ఏంటి మీరు చేసిన పని? తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేయడం, ప్రజల పైన దాడులు చేయడం,
ఎక్కడికక్కడ రౌండేజ్ చేసి డబ్బులు వస్తుంది. ఒక మహాబంధుల వారిని ప్రజల మీద పెడతాయారు ఈ ప్రభుత్వం వచ్చి 5 రోజుల. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం కనకార్యం చేశారు? మమ్మల్ని విమర్శించారు కదా ఇసుక విషయంలో, ఎందుకు ఇసుక ఇవ్వలేకపోయారు? ఎక్కడ దోపిడీ చేశారు? ఇసుక బెంగళూరు పంపిస్తారా, చెన్నైకి పంపిస్తారా? మీ నాయకులు మీ కార్యక్రమం నగదు చేస్తారా? మీరు అక్కడ 1 లక్ష రూపాయలు కనుక్కొని 1 కోటి రూపాయలు సంపాదించుకొని ఇక్కడ సామాన్య ప్రజానీకు కన్స్ట్రక్షన్ జరగకుండా 35 లక్షల కుటుంబాలు 32 రకాల వృత్తులు రోడ్డు మీద పడే పరిస్థితి. నన్ను ఒక ఆయన అడిగాడు, సార్ మాకు పనే లేదు, తిండి కూడా లేకుండా ఆశపడుతున్నాం, కనీసం మీరు పోరాటంటే గమనీయ పరిస్థితిలో అడుక్కునే పరిస్థితి వచ్చాను, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. అదే మాదిరిగా ఇప్పటికి కూడా వెళ్ళిన మార్పు రాదు, ఇప్పుడు కూడా దోపిడీ కార్యక్రమం జరుగుతానే ఉంది. నేను ఆ రోజు ఏం చెప్పాను, ఇసుక ఎందుకు అమ్మాలని అడిగాను. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇసుక ఉచితంగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఇసుకే కాదు మట్టిని అమ్మతారా మీరు? అంటే చెరువులో మట్టి తీసుకోవాలంటే మీకు పర్మిషన్ కావాలన్నా? వాళ్ళ ఊర్లో ఇసుక కన్స్ట్రక్షన్కి ఒక మరుగు దగ్గర తీసుకోవాలంటే మీకు పర్మిషన్ కావాలన్నా? ఎవరిచ్చాడు ఈ అధికారం మీకు? ఇది అరాచక పాలన కాకుండా ఏ పాలన ఇది? అందుకే క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఏదైతే ఆలోచన చెప్పారో దాని 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ రెట్లు అయ్యాయి, సమాధానం చెప్పండి. పాలసీలో లోపభవిష్యం ఉందా, మీ చేతగారితనమా, లేకుంటే మీ హంభవమా, లేకపోతే మీ దోపిడీ విధానానికి ఇది ఉదాహరణ? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పని ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే పీపీఎల్. ఈరోజు ముట్టుకాయలు మళ్ళా వేస్తానే ఉన్నారు కేంద్రం. ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి భయానికి భయపడిపోయి పెట్టుబడిదారులు ఎవరు రామంటే కడాన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేస్తే తప్ప సోలార్ విండ్ ఎనర్జీ ఇవ్వమని చాలా స్పష్టంగా చెప్పారు. 3 రోజుల కంప్లీట్ చేయమన్నారు. అంటే ఏం జరిగింది? ఆ రోజు పీపీఎల్ విషయం నేను చెప్తాను, రేట్లు తగ్గాయని చెప్పాం, తగ్గించడానికే టెక్నాలజీ ఉపయోగాలని చెప్తాం, అపవాదం వేశారు, ప్రూవ్ చేయలేకపోయారు, కేంద్రం ముట్టకాయ వేసింది, కోర్టు కూడా మీకు స్ట్రిక్చర్స్ పాస్ చేసింది. స్ట్రిక్చర్స్ అంటే కర్రు కాల్చి వాత పెట్టింది. ఇప్పటికి కూడా మీకు మార్పు రావాలి. ఇలాంటివి జరిగిన తర్వాత ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ సెక్యూర్ మినిస్టర్ చెప్పారు, ఏ ప్రభుత్వం అయినా ఏం చేసినా మేము పట్టించుకోము, ఇవి ఆనర్ చేయాల్సిందే, ఇది తప్పదు అని గట్టిగా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంకా మీకు మార్పు రావాలి. కడాన రాష్ట్రంలో ఉండే మీ యొక్క వితండ వాదం వల్ల, మీ చేతగారి తరం వల్ల అన్ని రాష్ట్రాలకు కూడా ఆంక్షలు పెట్టే పరిస్థితి వచ్చారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు డబ్బులు పే చేస్తే తప్ప కరెంట్ ఇవ్వమని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చారంటే దీనికంటే హెరాస్మెంట్ ఏముంది? అంటే మీరు ఈ ప్రభుత్వం హాయి చెప్పిన విధంగా టెర్రరిస్ట్ ప్రభుత్వంగా తయారైపోయింది. ప్రభుత్వమే ఒక టెర్రరిస్ట్, మరో బీహార్ మారిగా తయారైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెన్షియల్ ఎడిటర్ చెప్పినట్టు ఇది సౌత్ ఇండియా బీహార్ మారిగా తయారైంది. అరాచకానికి పరాకాష్ట ఈ ప్రభుత్వ విధానాలు. దీంతో ఈరోజు కేంద్రం కూడా కదిలి పనిచేసే పరిస్థితి వచ్చారు. నిన్ననే పోలవరం చూశారు, ఎంత దారుణం పోలవరం. కేంద్ర ప్రభుత్వం మాకు రివర్స్ టెండరింగ్ గురించి తెలియదు, మాకు సమాచారం లేదు, ఇప్పుడు చెప్పడం కాదు. రివర్స్ టెండరింగ్ అయిన తర్వాత పూర్తిగా ప్రాజెక్ట్ పూర్తయితే తక్కువ వచ్చిందో ఎక్కువ వచ్చిందో అప్పుడు చెప్తామని చెప్పే పరిస్థితి వచ్చారు. మేము చాలా స్పష్టంగా చెప్పాము, 750 కోట్ల రూపాయలు పొదుపు వచ్చిందన్నారు. బాగుంది, 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, కనీసం 7,500 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. అది ఎవరు కట్టిస్తారని చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చారు రివర్స్ బిడ్డింగ్ అన్నారు. రివర్స్ బిడ్డింగ్ కాదు, రిజర్వ్డ్ బిడ్డింగ్. ముందుగా రిజర్వ్ చేసుకున్న మనిషిని అతనికి మీద వర్క్ ఇచ్చారు. అందుకనే అతను పోయినసారి ఎక్కువ కోట్ చేసి ఇక్కడ తక్కువ కోట్ చేశాడు. దాన్ని సమాధానం చెప్పమంటే ఓకే ఇక్కడ వేశాడు, కాళేశ్వరం ఎంత వేశాడు దానికి ఆన్సర్ చేయమంటే కాళేశ్వరంలో మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇక్కడ చారిటీ చేస్తున్నాడు,
లేకపోతే ఇక్కడ నాణ్యత లేని పనులు చేస్తున్నాడు, ఎవరిని మోసం చేద్దాం లాంటి తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, కాంట్రాక్ట్లు అందరినీ విలీనం చేశారు, ఇప్పుడు ఎవరో రావడం మానేశారు, పెట్టుబడిదారులు అందరినీ విలీనం చేశారు, వాళ్ళు రావడం మానేశారు, కడాన ఈడ కావాల్సిన టెండర్ వినడం, మొత్తాన్ని వాళ్ళకి ఇవ్వడం గందరగోళం చేశారు. ఈరోజు ఒక హామీ, నేను ఇచ్చిన హామీలన్నీ మీరు చూసారు, నవరత్నాలు, నవరత్నాలు కాదు ఇవి నవగ్రహాలుగా తయారైపోయినాయి. ఈరోజు ఏంటి నవరత్నం? ఒక నవరత్నం ఆయన చెప్పింది, పేదవాళ్ళకు పింఛన్ ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను 200 రూపాయలు పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు చేశాను, 1000 రూపాయల నుంచి 2000 చేశాను, 10 రెట్లు పెంచాను. మీరు తీసింది ఏంటి? 250 రూపాయలు పెంచారు. అది ఇవ్వడం కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇచ్చారు. మొదటి వారంలో కొంతమంది, రెండో వారంలో కొంతమంది, మూడో వారంలో కొంతమంది ఇచ్చేది ఇన్స్టాల్మెంట్గా పెంచుతున్నారు. పెన్షన్ కూడా ఇన్స్టాల్మెంట్గా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పెద్ద అడ్వాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చాడు ఈ మహానుభావుడు. నేను రైతు భరోసా ఇస్తాను, వైఎస్ఆర్ రైతు భరోసా అని ఎలక్షన్లో ఉదరగొట్టాడు. ఏం చెప్పాడు? 12500 ఇస్తాను, 4 సంవత్సరాలు ఇస్తాను, 50000 రూపాయలు ఇస్తానని అని చెప్పాను. కడాని ఇప్పుడు ఏమన్నారు? కాదు, 6000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6500 రూపాయలు ఇస్తానన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పారు, మేము ఇచ్చే సెపరేట్గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటంటే మీకేం సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాడకుండా చేస్తున్నారు, మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా రెండు కలిసే సమస్యలు లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది? అది కూడా బీజేపీ వాళ్ళు చెప్పారు, మా ప్రోగ్రామ్ కానీ కట్టడం మీరు ఉపయోగించుకోవాలంటే ప్రధానమంత్రి పేరు చెప్తే తప్ప మేము అలో చేయమంటే ఇప్పుడు ఆయన పేరు పెట్టారు, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్. రెండు కూడా కనెక్షనే లేదు. అంటే నువ్వు చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి ఇంకొక నాటకం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకుండా డబ్బులు వేసి నువ్వు మీరేమి ఇస్తున్నారు, మీరేం చెప్పారు అని చెప్పకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను 16500 కోట్ల రూపాయలు నోటు పట్టాను. అదే మరి తెలంగాణ గవర్నమెంట్కి 54% ఆదాయం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 46% ఆదాయం. తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన రైతుకి నేను 150,000 రూపాయలు చేశాను. అదే సమయంలో 23,76,000 మంది రైతులకి 50,000 కంటే తక్కువ ఉంటే ఒకే ఇన్స్టాల్మెంట్ 5,495 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఒకే ఇన్స్టాల్మెంట్ 5,495 కోట్లు ఇస్తే మీరిచ్చే 6,500 రూపాయలు కూడా డబ్బులు లేవు కాబట్టి ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని మోసం చేస్తూ, అది కూడా రైతులు అడిగారండి, ఎవరికీ డబ్బులు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ మాట చెప్పి ఇప్పుడు 1,000 రూపాయలు పెంచేటి పెంచి 4-3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్స్ ప్రభుత్వం అయిపోయింది, ఖజానా దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ 4-5 నెలల్లోనే దివాలా తీస్తే భవిష్యత్తు ఏమి లేదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇంకొక ప్రకారం మీరు చూస్తే మేము 5 ఇన్స్టాల్మెంట్స్కి 36,39,000 మంది రైతులకు బెనిఫిట్ చేసిన ఇంటిపై చేశాం, 15,400 కోట్ల రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ పే చేశాం. ఇంకొక పక్కన టోటల్గా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికి ఉండే అందరూ కలిసి ఒక పక్కన మనం చూస్తే అగ్రికల్చర్లో వ్యవసాయంలో ఈ కార్యక్రమాల వల్ల 11.2% గ్రోత్ రేట్ వచ్చింది 5 సంవత్సరాలు ఆవరేజ్ తీసుకుంటే. నెంబర్ 1 ఇది కంటి, ఈ సంవత్సరం ఏం సాధిస్తామో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన జియో నెంబర్ 38 ఇచ్చి మార్చి 10 ఒక జియో ఇష్యూ చేశాం. 4th ఇన్స్టాల్మెంట్కి 5th ఇన్స్టాల్మెంట్కి 7,959,000 రూపాయలు ఇవ్వాలని తెలియజేసి
ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కోసం 4,170 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము. ఎలక్షన్స్ వచ్చాయి, 380 కోట్ల రూపాయలు అకౌంట్లో కూడేసి డిస్పర్స్ చేశాం. ఆ సమయంలో వీళ్ళు పిటిషన్లు పెట్టి అడ్డుపడి ఆ డబ్బులు ఇవ్వలేకుండా చేసి అప్పుడు సిఎస్ కొత్త సిఎస్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని సెబటైజ్ చేసే పరిస్థితి వచ్చారు. దీనికి సమాధానం చెప్పి అడుగుతున్నాను. ప్రభుత్వం అనేది ఒక సావరణ గ్యారంటీ, ఎప్పుడైనా సరే ఒకసారి గ్యారంటీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఆనర్ చేసి తీరాలి. గత ప్రభుత్వాలు చేస్తే ఈ ప్రభుత్వాలు చేస్తున్నాం, ఎప్పుడో 15 సంవత్సరాల ముందు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులు కూడా మనం పే చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మీరు, నేను అడుగుతున్న దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. 0 వడ్డీ అన్నారు అసెంబ్లీలో, మొత్తం గొప్ప చెప్పాడు. మా నాన్నే దీన్ని పెట్టాడు, నేను పెట్టా 0 వడ్డీ ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించాను, పెట్టలేదు. కిరణ్ కుమార్ని పెట్టాడు, కిరణ్ కుమార్ డబ్బులు పే చేయకపోతే నేను వచ్చిన తర్వాత 0 వడ్డీ కింద బకాయిలు పే చేశాను. అప్పటి నుంచి ఉందంటే సవాల్ కూడా విసిరాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని చూపించిన తర్వాత గాడించి లేదు లేదు నేను కూడా ఇస్తానని చెప్పి ఏదో బకాయించే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు పావుల వడ్డీ ఇచ్చాం, 1,00,000 రూపాయల వరకు 0 వడ్డీ ఇచ్చాం, 1,00,000 నుంచి 3,00,000 వరకు పావుల వడ్డీ ఇచ్చాం, రైతులకు న్యూట్రియంట్ సరఫరా చేశాం. ఎక్కడ కూడా ఏ రైతుకు ఇబ్బంది లేనటువంటి ఎరువుల పంపిణీ కానీ క్రిమి సంహారక మందులు కానీ అన్నీ ఇచ్చాం. వ్యవసాయం పైన శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ సోమసరిలో ఇన్ని నీళ్లు వచ్చాయని ఎట్టు వచ్చాయని చెబుతున్నాం. గొప్ప చెప్పుకుంటా, నీళ్లు పెట్టా అని మీరు తీసుకొచ్చారా? ఒక తట్ట మట్టి తీసారా? మీరు ఒక యూనిట్ కాంక్రీట్ వేసారా? ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ చేశాం, పోతిరెడ్డి పాడు పూర్తి చేశాం, పనులన్నీ పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేశాం. దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి ఈరోజు వరదలు వస్తే మొత్తం నీళ్లను తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నిన్న పోలవరంలో కేంద్ర మంత్రి మాట్లాడిన విషయాలు చూస్తే కేంద్రం చాలా కీలుగా ఉన్నాం, పోలవరం పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు. కావాలకు లేని కొన్ని సమస్యలు సృష్టిస్తున్నారు, రివర్స్ బిడ్డింగ్ అన్నారు, మాకు సమాచారమే లేదు. వీళ్ళు రివర్స్ బిడ్డింగ్లో వచ్చిన సమాచారం పంపిస్తే తదుపరి యాక్షన్ మేము తీసుకుంటా ఉన్నాను. ఎందుకు 5 నెలలుగా నిలిపేశారు పనులు? సమాధానం చెప్పండి, మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఆ రోజు ఒక్కరోజు కూడా పని నిలవకుండా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి పీసీఎన్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కేంద్రం కన్సెంట్తో ముందుకు పోయాం. 71% పూర్తి చేశాం, అది కూడా తగ్గి చూపించాలని ప్రయత్నం చేశాను. 71% అంటే ఎక్కువ కాబట్టి 69% అన్నారు. అవినీతిని ముద్రేశారు. నేను అడుగుతున్నా, ఏం దొరికింది మీకు అడుగుతున్నాను, సమాధానం చెప్పమంటున్నాను. టీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు, దీంట్లో అవినీతి లేదు, మాకు ఇక్కడ రాలేదు. మేము కూడా కన్విన్స్ అయ్యాం. వేరే ఏజెన్సీ వస్తే కాలయాపం జరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు యథావిధిగా జరగాలంటే ఇప్పుడు చేసిన నిర్ణయాలు కరెక్ట్గానే బాడుగుడుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చేసే పనులు తప్పని కూడా ఖండన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఒకసారి పోలవరం పూర్తి చేసి పోలవరం పెన్న అనుసంధానానికి శ్రీకారం చుట్టాం, 6,000 కోట్ల రూపాయలకు పనులు కూడా పెంచాం. ఫేజ్ 1 నాగార్జునసాగర్ రైట్ లైన్ కనాలు పిలిస్తే అవి కూడా క్యాన్సిల్ చేశారు. అది కానీ పూర్తయితే నేరుగా సోమసరం గోదావరి నీళ్ళు వస్తాయి, 2 రివర్ లీకింగ్ అవుతుంది. ఇంకొక పక్క నేను కొత్త స్లోగన్ తీసుకున్నాను, కొత్త స్కెచ్ చేశాడు కేసీఆర్తో కలిసి. అదేంటంటే తెలంగాణలో గోదావరి శ్రీశైలం కలుపుతామని ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదు. అక్కడ ఇక్కడ మేధావులు ఒప్పుకోవడం లేదు. మన మేధావులు మన ఇంజనీరింగ్ ఒక మాట చెప్పారు, అవసరమైతే నాగార్జునసాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్లో కళ్ళు కొడితే మనకి చల్ల నీళ్ళు, రాయలసీమకు మొత్తం 4 జిల్లాలు నీళ్ళిచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సోమసరం తెచ్చుకుంటే నదుల అనుసంధానం పూర్తి చేసుకుంటే కరువు అనే మాత్రమే వాళ్ళు చెప్పారు. ఈ ఎక్సర్సైజ్ మేము చేశాం. ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థం అంటే
లెక్కర్లో జేఎస్టి ఇంతవరకు బోర్డు ఏమైంది తెలియదు. ఈరోజు ఇంకో బస్సు మళ్ళా పడిపోయి 7 మంది చనిపోయారు. ఎక్కడ కూడా ప్రజల సేఫ్టీ గాలి వదిలిపెట్టారు. ఇష్టానుసారంగా పనిచేసే పరిస్థితి వచ్చారు. నరేగా ఫండ్స్ దుర్వినియోగం చేశారు. నరేగా రాబోయే రోజులు ఇవ్వకపోతే మొత్తం గ్రామీణ అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి తప్పుడు నిర్ణయాలు అన్నీ చేసి ఎంత సమయమైనా తెలుగుదేశం పార్టీ ఏం గుర్తొస్తాం. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఎవరికి న్యాయం జరగకూడదు. ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఆ డబ్బులు పే చేయలేదు. ఇంకో పక్కన నీరు చెట్టు డబ్బులు పే చేయలేదు. కాంట్రాక్ట్ డబ్బులు పే చేయలేదు. అంటే ఏ విధంగా మీరు సమర్థిస్తారు ఇలాంటివన్నీ? గవర్నమెంట్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్కి ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు దేశానికి ప్రపంచానికి? అంటే ఎవడో ఆంధ్రప్రదేశ్ రాకూడదని, అంటే మీ యొక్క ప్రవర్తన వల్ల ఈ పక్కకు రాకుండా ఓటు ద్వారా వాళ్ళు వ్యవహారాలు సెట్ చేస్తున్న పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. దీనిపైన తెలుగుదేశం పార్టీ క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాటం చేస్తాం. ప్రజలకు అండగా ఉంటాం. మళ్ళీ ఏదైతే చేసిన డ్యామేజ్ అరికట్టి మళ్ళా ముందుకు ఏదైతే తీసుకోవాలి తీసుకుపోతాం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇది మా ఉత్తర బాధ్యత కాదు, ప్రజలందరి బాధ్యత. ఆ రోజు ఏం జరిగిందనేది నేను ఇప్పుడు సమీక్ష చేయడం లేదు. జరిగింది. ఈరోజు ఏం జరుగుతుందనేది వచ్చాం. ఈరోజు మొత్తం చాలా తీవ్రంగా నష్టపోయాం. చాలా భయంకరమైన పరిస్థితి కనుక వస్తున్నాయి. రోడ్లన్నీ ఈరోజు వర్షాలు పడిన తర్వాత అన్ని రోడ్లు గుంతులైపోయాయి. పక్క మట్టేసే పరిస్థితులు లేదు. ఎక్కడికక్కడ భయంకరమైన రోడ్లు పోయినాయి. కరెంటు లేదు. కడాల రోడ్లలో క్లీనింగ్ లేదు. వీళ్ళ కార్యకర్తలకు మాత్రం 50,000 మందికి సచివాలయ ఉద్యోగాలు, 400,000 మందికి వాలంటీర్లు. ఎవరు అడిగారు మీ కార్యకర్తలు ఇచ్చుకోవడానికి? అంటే ప్రభుత్వ డబ్బుల్ని మీ కార్యకర్తలకు దోషి పెడుతున్నారు. ఆ 82 అంటాడు 90% మనకే వచ్చాయి. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టబొట్టి మీ పొట్ట నింపుకుంటారా? రెండోది, ఇవి ఊర్లో చెత్తెత్తే మనిషి లేడు, కరెంటు స్విచ్ ఆన్ చేసే మనిషి లేడు. 20 మందిని రిక్రూట్ చేసి అక్కడ పని లేని విధంగా వాళ్ళ పెట్టి ప్రజా జీవితంతో ఆడుకుంటున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీని గురించి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. 20 లక్షల మంది యువత సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేస్తే మీరు పేపర్లు లీక్ చేసి మీ ఇష్టానుసారంగా మీ మనుషులు 1 ఓనామాలు రాని వాళ్ళు 1 ఆ సచివాలయం ఎగ్జామ్స్లో. మీకు ప్రెస్ వాళ్ళు దొరుకుంటే మీరు కూడా రాసుకుంటే పోయండి, మీకు దొరకలా పాపం. ఇలాంటివన్నీ క్వాలిఫికేషన్ అవసరంలో ఏమి అవసరంలో ఇలాంటి తప్పుడు విధానాలు తీసి కంపెనీ చేస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకేమైనా మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. కార్యకర్తలు కీలకం మా పార్టీలో. పార్టీలో కాలేజీ కీలకం, పార్టీ కార్యకర్తలు చూసే ఉత్సాహం. ఒకరు పోతే 100 మంది తయారవుతుంది. అదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకత. ఆ విషయం శుక్రవారం రోజు మీరు ఒక సందర్భంలో బీజేపీ పార్టీ గురించి ఎన్నికల సమయంలో మేము బీజేపీ పార్టీ తప్పు చేసామని వ్యాఖ్యానించారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ గురించి ఎన్నికల సమయంలో మీరు పొత్తు విషయంలో తప్పు చేసామని వ్యాఖ్యానించారు ఒక సందర్భంలో. బీజేపీ రాష్ట్రం కోసం పోరాడాను, ప్రత్యేక హోదా కావాలన్నా. అప్పుడు ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజీ కూడా చట్టబద్ధమన్నాను, అది కూడా ఇవ్వలేదు. అందుకే రాష్ట్ర ప్రయోజనం కోసం నేను డిఫర్ అయ్యాను తప్ప నరేంద్ర మోడీకి నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా వస్తే తప్ప ఇండస్ట్రీ రావు, ఉద్యోగాలు రావు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఉండవు అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ప్రత్యేక హోదా మాట్లాడు? అయిపోయిందా పని? ప్రజలను మోసం చేయడం అయిపోయిందా? ఇంకా మాట్లాడరా మీరు. అది ఎందుకు మీరు ఆయన అడగారు? మీకు ఇంటర్వ్యూ అడగాలంటే నీకు భయం.
ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఇక్కడ రాయాలని మీకు భయం. అక్కడ ఢిల్లీలో నేషనల్ ఎక్స్ప్రెస్ బాగా రాస్తున్నారు మీకంటే, ఇంకా ఎందుకైనా మీకు పెరుగుతాం నేను అడుగుతున్నాను. అంటే మేమే చేయాలి డ్యూటీ అంట, మీ రాష్ట్రాల భాగస్వాములు కాదు. మీకు మాత్రం భయం, ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆలోచించని పొలిటికల్ పార్టీ చేయాలి. నేనే చేయాలి, మా పార్టీ చేయాలి, అందరికీ బాధ్యత ఉంది. నష్టపడింది కరెంట్ పోతుంది, కరెంట్ వస్తా ఉండే ప్రత్యేకంగా మీ ఇంట్లో హాట్ లైన్ చేశారా, ఇసుక నీకేమైనా హాట్ లైన్ ఇస్తున్నారా, నీకు లిక్కర్ రేట్ తక్కువ తీస్తున్నారని నాకు అర్థం కాలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు రెస్పాండ్ కావాలి. నేను మా లేదా నా ఒక్కడ బాధ్యత లేదా ప్రజానికి అనుకున్నారంటే నా కోసం, నా కోసం ఏంటంటే నేను చేశాను, నేను గర్వపడుతున్నాను, హైదరాబాద్ అభివృద్ధి చేశాను, ఐఎమ్ ప్రౌడ్. నా కోసం చేయాలి, ప్రజల కోసం చేశారు. ఆ ఎయిర్పోర్ట్ పేరు నా పేరు చెప్పరు, ఆ ఎయిర్పోర్ట్ చూస్తే నేను గుర్తొస్తాను. కొన్ని రోజులు మర్చిపోవచ్చు, చార్మినార్ ఎవరు కట్టారో తెలియదు, తాజ్మహల్ ఎవరు కట్టారో పేరు అడిగితే చరిత్రలో నన్ను చెప్పలేకపోవచ్చు. కానీ ఆ రోజు వేసిన ఫౌండేషన్ శాశ్వతంగా ఉండిపోతుంది. అలాంటి మాన్యుమెంట్స్, ఎకనామిక్ మాన్యుమెంట్స్ క్రియేట్ చేశాం. ఒక అవుటర్ రింగ్ రోడ్, ఒక సైబరాబాద్ సిటీ, ఒక హెచ్ఆర్ డెవలప్మెంట్, ఒక పక్కన హైటెక్ సిటీ, ఎయిర్పోర్ట్ చూసినప్పుడు ఒక ఆనందం, ఒక గర్వకారణం. జాతికి నేను అందించానని తృప్తి నాకు తప్ప, ఏదో ఈయన పోయాడు ఆయన వచ్చాడు ఇవన్నీ ఇమ్మీడియట్ తమ్ముడు ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నామని కాదు. చరిత్ర ఉన్నంత వరకు హైదరాబాద్ డెవలప్మెంట్ వెనకాల ఎవరున్నానని నాకు తెలియజెప్పారు. అది జాబు నాకు. అదే మరి అమరావతిని సెనిటైజ్ చేశాను, కానీ అమరావతి ఉన్నంత వరకు నా పేరు చెప్పారు. అది రేపా ఎల్లుందా వేరే విషయం. కాబట్టి భవిష్యత్తు కోసం పనిచేయాలి తప్ప తప్పుడు ఆలోచనలు. అక్కడ హైదరాబాద్లో కనీసం ఎవరు దాన్ని టింకర్ చేయాలి, ఇక్కడ ఇతరులు ఇబ్బందవాలి, ఒక మూర్ఖత్వపు ఆలోచనలు. అందుకే దాన్ని అంతా కూడా టింకర్ చేసి గందరగోళం చేసి ఏదో చేయాలనుకున్నాడు. కానీ అతను డిస్ట్రిక్ట్గా ఎక్కడ స్టార్ట్ చేశారు చూసారా? ఎవరైనా ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా వస్తారో మంచి పేరు తెచ్చుకో, మంచి కార్యక్రమం ఇస్తారు. అతను చేసిన ఫస్ట్ కార్యక్రమం ప్రజావేది కూర్చు, అక్కడి నుంచి ప్రారంభమైన కూల్చిపెట్టడం. నిన్న నెల్లూరులో పెళ్లి కూర్చొని అన్నీ కూడా మనం చూశారు. చంద్రమోహన్ రెడ్డి ఒక సీనియర్ నేను ఇక్కడ పిలుస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు, చదివారని మీరు స్పందించారు. వాట్ ఈస్ ది రైట్ యు ఆర్ హ్యావింగ్ ఫోర్ టెస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఇది దిమీ ఎవరైనా బోఫార్ బయట పెట్టి బోఫార్స్ బయట పెట్టింది, ఎవరైనా వేరియస్ స్కాండల్స్ ఎమర్జెన్సీ పైన పోరాడింది మీడియా. అలాంటిది ఒక సీనియర్ లీడర్ పైన ఏది లేకుండా పెట్టి మీరు కండెమ్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఐదు గంటలు ఇంట్రాగేషన్ అయింది. ఎవరిచ్చారు ఈ పోలీసుకి ఉద్యోగం తెలియ ఉండాలి. కానీ సివిల్ తీసుకుని ఐదు గంటలకు వచ్చిన పెట్టి మళ్ళా మా వాళ్ళ దగ్గర పోతే విలీని పరిస్థితులు పంపిస్తారా అంత అమ్మా మీకు సిగ్గుపడాలి. అలాంటి తప్పుడు పనులు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తయారు అడుగుతున్నారు, కనీసం మీరు మీడియా రాయి, ఏదో నాకేదో నా పదవి కోసం పద్నాలుగేళ్ళు సీఎం గవర్నమెంట్ పదహైదేళ్ళు అపోజిషన్ లీడరే, నాకేం పదవి కావాలన్నా, ఏం పదవి ఇంకా కష్టపడడానికి. రాత్రి నాలుగు గంటలు ఎవరి కోసం నిన్న కూడా విశాఖపట్నం నాలుగు గంటలకున్నాను, ఇప్పుడు ఇక్కడ బయలుదేరి మళ్ళా అమరావతికి పోవాలా? ఎవరి కోసం పనిచేయాలి నేను, దేనికోసం పనిచేయాలి? మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకొని తద్వారా మంచికి ప్రోత్సహిస్తే ఉపయోగపడుతుంది. తప్పుడు విధానాలు ఖండన చేసే పరిస్థితి మీరు రావాలి. గట్టిగా రాజధాని సిద్ధంగా ఉన్నారు సార్, రాస్తే దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు, లేదంటే ఒకటి కొడుతున్నారు కూడా ఆఫీసులు ఒక పేపర్ లో అండి నేను చూసి అసెంబ్లీలో చెప్పాను. అట్లా ఏంటంటే ఇక్కడ నెల్లూరులో మొన్నటికి మొన్న డోలేంద్ర ప్రసాద్ ఆయన మీద జరిగింది
చాలా మంది కూడా తీసుకెళ్ళి ఒక అతను తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీసులో పట్లిప్పి కొట్టారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అతను, నేను కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సార్, ఒక మాట మాట్లాడితే ఆ విధంగా చేస్తున్నారు. ఇట్లా జరుగుతున్నప్పుడు టీడీపీ మీ టీడీపీ సంబంధించి ప్రతిపక్షంగా ఉంది జర్నలిస్ట్. నేనేమంటున్నా, బోఫార్స్ లో ఎవరు బయట తీసుకొచ్చారు జ్ఞాపకం ఉందా మీకు? హిందూ కరెస్పాండెంట్ చిత్రా సుబ్రహ్మణ్యం, చిత్రా రామచంద్ర సుబ్రహ్మణ్యం, చిత్రా సుబ్రహ్మణ్యం. ఆవిడ జనీవాకి వెళ్ళి ఎవరు చేయలేని పని ఒక అమ్మాయి చేసింది. ఇప్పుడు టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్,